వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో కొంచెం లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి వివరాలు సేకరించిన తర్వాత ఆసక్తికరమైన సమాచారం మా దృష్టికి వచ్చినప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పందాల్లో ముందు తీసుకెళ్తున్నామని, అదేవిధంగా సంక్షేమంలో ప్రజలకి కనివినిగిన రీతిలో బటన్ నొక్కే కార్యక్రమం చేరుస్తున్నామని, తద్వారా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందని అనేక సందర్భాల్లో వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ అంటే మంత్రివర్గం నవంబర్ 3వ తారీఖున సమావేశమై మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం, అదేవిధంగా భవిష్యత్తులో మన ఉపాధి కల్పించే విధంగా కొత్తగా ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తీసుకొచ్చారు. దాన్ని న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ అని నామకరణ చేశారు. అంటే పరిశ్రమల కోసం భూసేకరణ విధానం మార్చి తద్వారా మన రాష్ట్రంలో పరిశ్రమల్ని స్థాపించవచ్చు, ఊహించిన విధంగా పెట్టుబడులు వచ్చేస్తాయి, ఉపాధి కల్పించవచ్చు అనే ఒక స్లోగన్ తీసుకుని ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు, న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ. చాలా సంతోషం. గత ప్రభుత్వం చేసిన ఈ విధానాన్ని ఈ ప్రభుత్వమే వచ్చి మార్చేసింది. మరొక్కసారి ఈ ప్రభుత్వం మళ్ళీ రివర్స్, వీళ్ళ రివర్స్ పాలసీలో భాగంగా మళ్ళీ మా పాలసీ బాగాలేదు, మేము ప్రవేశపెట్టిన గత 2 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఈ పాలసీని మరొకసారి మేము ఆమోదిస్తున్నామని చెప్పి మన రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి నవంబర్ 3వ తారీఖున ఈ సంతకాలు చేశారు. అయితే ఈ కొత్త పాలసీలో ఎవరు లబ్ధి పొందారు, ఏ విధంగా ఉపయోగపడుతుంది మన రాష్ట్రానికి, నిజంగానే అభివృద్ధి జరిగిపోతుందా, నిజంగానే పెట్టుబడులు వస్తాయా, పరిశ్రమలు వస్తాయా అని చాలా లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కేవలం ఇద్దరికో ముగ్గురికో ఉపయోగపడే విధంగా చాలా తెలివిగా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులకి ఆల్రెడీ గతంలో కొన్ని ఎంఓయూలు సంతకాలు చేసిన కంపెనీలకి ఉపయోగపడే విధంగా దీన్ని మార్చారు. ఇది చాలా చాలా పెద్ద స్కాండల్ అని కూడా ఎందుకు అంటున్నానంటే వీళ్ళు చేసే పొరపాట్లు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఇటువంటి ఆలోచన విధానం ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఉందో అది చూస్తే భవిష్యత్తులో పరిపాలించాలన్నప్పుడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నప్పుడు ఏ విధంగా మనం కఠినంగా మనం చర్యలు తీసుకుంటే పరిశ్రమల్ని ఇక్కడి నుంచి భయపెట్టించే విధంగా ఈ ప్రభుత్వం పాలసీని మార్చేసిందో అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇండోసాల్ అనే కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5148 ఎకరాలు భూమి కేటాయించారు. 5148 ఎకరాలు భూమి కేటాయించారు. ఇది ఎక్కడంటే రామాయంపట్నం పోర్టు దగ్గర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వీళ్ళకి 10 సంవత్సరాల కోసం లీజ్ అగ్రిమెంట్ చేశారు 5148 ఎకరాలు గతంలో. అయితే ఈ కొత్త విధానం వలన, ఈ న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వలన సడన్గా ఈ ఇండోసాల్ కంపెనీ లెస్సీ కాదు, ఓనర్ అయిపోయింది. ఒకే రోజులో మార్చేశారు వాళ్ళు 5148 ఎకరాలు లెస్సీ కాస్త ఓనర్గా మార్చేశారు. అవుట్ రైట్ పర్చేజ్ చేసుకోమన్నారు ఈ కంపెనీని, భూముల్ని. ఇంతటితో ఆగలేదు. ఏనాడు ఊహించని విధంగా, చూడని విధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మారింది. ఫెసిలిటేటర్ అంటే ఇంకొక 3200 ఎకరాలు భూసేకరణ కోసం మేము మీకు సహాయం అందించి మీతో పాటు మేము ప్రతి రైతు దగ్గరకు వచ్చి మా ప్రభుత్వ అధికారులు మీకు ఇంకొక 3200 ఎకరాలు వచ్చేటట్టు మేము మీతో పాటు ఈ కంపెనీ స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మారిపోయింది. అంటే టోటల్ ఎంతండి? 8348 ఎకరాలు ఒక్క కంపెనీకి, 8348 ఎకరాలు అసలు మనం ఊహించలేం. ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ కోసం వీళ్ళు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక ఫెసిలిటేటర్గా మార్చి మరి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు వచ్చి బెదిరిస్తారో, లేదా రైతుల దగ్గరకు వచ్చి వీళ్ళు కూర్చుని వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళు ఒకవేళ ఒక ప్రైవేట్ ట్రాన్సాక్షన్లో వాళ్ళు అమ్ముకుంటే, డీకే పట్టా భూములు ఉన్నాయి, అసైన్ భూములు ఉన్నాయి, ఇటువంటి భూముల్ని ఈ పట్టా భూముల్ని వీళ్ళు బెదిరించి ఏ విధంగా ఏ రేటుకి తీసుకుంటారో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అక్కడ ఉన్న భూమి విలువ, మార్కెట్ విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పలుకుతుంది. రామాయపట్నం పోర్టు కోసం భూసేకరణ చేసినప్పుడు 12 నుంచి 15 లక్షల రూపాయల ఎకరం ఆ రోజున ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. పంట పొలాలు కూడా ఉన్నాయి అక్కడ. 8348 ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చారంటే ఇండోసోల్ అనే కంపెనీ, అయ్యా ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ కంపెనీ స్థాపించి? కేవలం 1 సంవత్సరం 9 మాసాలు 12 రోజులు ఈ రోజుకి, 1 year 9 months 12 days ఈ కంపెనీ స్థాపించి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి SPV ఈ ఇండోసోల్ అనే పేరుతోటి ప్రభుత్వం దగ్గర నుంచి సడన్గా ఆ ల్యాండ్ పాలసీయే మారిపోయి 8348 ఎకరాలు వీళ్ళకి అప్పచెప్తే నెల్లూరు జిల్లాలో అతిపెద్ద ల్యాండ్ ఓనర్గా ఈ కంపెనీ మారిపోయింది. ఇది దయచేసి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టుకి గతంలో విడతల వారీగా వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నది సాధించారో, పర్ఫార్మెన్స్ చూపించారో, వాళ్ళకి భూసేకరణ జరిగింది, వాళ్ళు కూడా కొనుగోలు చేసుకున్నారు క్షేత్రస్థాయిలో. కృష్ణపట్నం పోర్టుకి 4553 ఎకరాలు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ పోర్టుగా ఆ రోజున వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ తోటి వాళ్ళు ప్రైవేటైజేషన్లో భాగంగా పోర్ట్ నిర్మాణం చేశారు. రామాయపట్నం పోర్టుకి 4239 ఎకరాలు మరి ఎవరండి ఈ ఇండోసోల్ 8348 ఎకరాలు ఇచ్చేస్తున్నారు? ఎవరున్నారు దీని వెనుక? ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రాష్ట్ర ప్రజలకి చాలామందికి తెలుసు దీని వెనుక ఎవరున్నారు, ఏ విధంగా జరుగుతుందని. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం సెప్టెంబర్ 5 2022 ఒక MOU సైన్ చేసుకోబోతున్నాం ఇండో సోల్ తోటి 43,143 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారన్నారు. 43,143 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 3 విడతల్లో డైరెక్ట్గా జాబ్స్, ఉద్యోగాలు డైరెక్ట్గా ఈ సంస్థనే 11,500 మందికి, ఇండైరెక్ట్గా అంటే ఆ ప్రాంతంలో యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, అక్కడి నుంచి ఈ సంస్థ ద్వారా అక్కడ ఏర్పడిన తర్వాత ఇంకొక 11,000 ఉద్యోగాలని రాశారు. ఇది వాళ్ళు చేసిన ఒప్పందం. విశాఖపట్నంలో మనందరం చూసాం ఎంత హడావిడి చేశారో, ఎన్ని రంగులు చేశారో, ఎన్ని రంగులు, రంగుల మీద రంగులు, చెట్లు కూడా రంగులు పూశారు వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని. 3 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగిపోయినని చెప్పారు ఆ రోజున. ఇదే ఇండోసోల్ తోటి విశాఖపట్నంలో కూడా మరి ఇంకొక MOU సైన్ చేయించుకుని ఆ రోజున 11,500 జాబ్స్ కాదు, కేవలం 6,000 ఉద్యోగాలైన ఒప్పందం చేశారు.
అంటే 6 మాసాల్లో 5,000 ఉద్యోగాలు ఎట్ట తగ్గిపోతాయి? ఎంత డొలతనం ఉంది ఈ కంపెనీలో? ఏం టెక్నాలజీ ఉంది మీరు వీళ్ళ దగ్గర? అంటే మీరు భూమి ఏమో ఏకంగా మీరు 5,148 ఎకరాల నుంచి మీరు ఏకంగా 8,348 ఎకరాలకు పెంచేశారు. ఉపాధి కల్పించే విషయంలో మాత్రం 11,500 నుంచి 6,000 తగ్గించేశారు. భూమి విస్తీర్ణం పెరిగిపోతుంది, వాళ్ళకి కావాల్సినంత భూమి మీరు ఇస్తున్నారు, కానీ మన బిడ్డలకి కల్పించాల్సిన ఉపాధి అవకాశాలు మాత్రం మీరు తగ్గించేశారు. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ కంపెనీ ద్వారా జరుగుతుంది ఈ ప్రాంతంలో అంటే నిజంగా ఇదో కొత్త తరహా సైంటిఫిక్ విధానం రావాలి, అర్థం కావాలి మనకు అసలు దీని వెనక ఏంటి. ఈ ఒక్క కంపెనీ ద్వారా 1,000 ఎకరాలు వాళ్ళకి కట్టబెడుతుంటే ఏ విధంగా ఆ ప్రాంతంలో ఆర్థికంగా కానీ పెట్టుబడులు కానివ్వండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎట్లా వస్తుంది ఈ ప్రాంతంలో అనే విషయం ఈరోజుకి కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇది ఒక పెద్ద స్కాండల్ అని నేను ఎందుకన్నానంటే కేవలం భూమి గురించి కాదు. సహజంగా ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని కొన్ని పెద్ద కంపెనీలకి భూములు ఇస్తున్నారని చెప్పి వీళ్ళు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మా మీద దాడి చేస్తారు. కొంతవరకే నేను ఈరోజు సమాచారం నేను బయట పెడుతున్నాను. వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఊహించనివి. ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇట్లా చేయలేదు ఈ కంపెనీకి ఇచ్చిన ప్రోత్సాహకాలు. ఈ ఇన్సెంటివ్స్ని 2 విధాలుగా చూడాలి. ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అంటే ఆర్థికంగా వీళ్ళకి ఇచ్చిన కొన్ని ప్రోత్సాహకాలు, నాన్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్. దీనికి ఒక పెద్ద ప్రక్రియ జరుగుతుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ కూర్చుని చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పెట్టుకున్న దరఖాస్తుని స్టడీ చేసి నిపుణులతోటి వీళ్ళు అప్రూవ్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ SIPC SIPB పంపిస్తుంది, అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. దానికి ఎవరండి అధినేత? మన ముఖ్యమంత్రి గారు. ఈ 2 కమిటీలు దాటిన తర్వాత రాష్ట్ర కేబినెట్కి వెళ్తుంది ఆమోదానికి. రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఆ ఇన్సెంటివ్స్ ఏంటని నేను చదివితే ఈ రోజున మనందరం కూడా ఆశ్చర్యపోవాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే 5 ఎకరాలు పెట్టి ఒక చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటామంటే ఈ విధంగా ఇన్సెంటివ్స్ మీరు ఇస్తారా? ఒక 200 మందికి ఉపాధి కల్పించాలని మా మహిళా ఎంటర్ప్రినర్స్ ఎవరైనా ముందుకొస్తే మీరు వాళ్ళకి ఈ విధంగా ఇన్సెంటివ్స్ ఇస్తారా? ఏంటి ఇన్సెంటివ్స్ అని నేను అడిగితే ప్రశ్నిస్తే SIPB ఇందాక నేను అన్నట్టు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉందో ఎనర్జీ శాఖకి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం డైరెక్ట్ చేశారంటే సపరేట్ సబ్ కేటగిరీ హెచ్టీ త్రీ రేటు విధానం, టారిఫ్ విధానం ఏర్పాటు చేయమన్నారు ఇండస్ట్రీ కోసం. అదేవిధంగా వీళ్ళకి ఇచ్చే ఈ 8,348 ఎకరాల్లో ఏపీ ట్రాన్స్కో సొంత ఖర్చులతోటి ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయమన్నారు. సొంత ఖర్చులంటే ఈ కంపెనీ కాదు, ఏపీ ట్రాన్స్కో వారి సొంత ఖర్చులతోటి ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలి. డెవలప్మెంట్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ ఏవి కూడా వీళ్ళకి వర్తించదు. అదేవిధంగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ SIPB ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ని డైరెక్ట్ చేస్తుంది. సోమశిల, కనిగిరి, సంగం ఈ 3 బ్యారేజీల నుంచి, రిజర్వాయర్ నుంచి 115 మిలియన్ లీటర్లు పర్ డే వీళ్ళకి నీటి సరఫరా చేయమని. అంతటితో ఆగిందా? ఇది ఇంకా షాకింగ్. చుట్టుపక్కల చెరువులు ఉంటే ఆ చెరువులు కూడా ఈ కంపెనీకి ఇచ్చేసేయమని చెప్పారు.
ఇండస్ట్రీస్ శాఖకి ఈ ఎస్ఐపిబి డైరెక్ట్ చేసింది ఏంటంటే, ఒక ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటు చేయమన్నారు సొంత డబ్బుతో అక్కడ. ఎందుకంటే ఈ కంపెనీ సెటప్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ శాఖ ప్రత్యేకంగా అక్కడ ఉండి ఒక అధికారులు ఉండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వీళ్ళకి ఒక ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటు చేయమన్నారు. చుట్టూ ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఎవ్వరు కూడా పైప్ లైన్ వేయకూడదంట. అది గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి. అదేవిధంగా పరిశ్రమలు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, రెడ్ ఇండస్ట్రీస్ ఇవి కూడా 20 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కూడా రాకూడదంట. ఇవి వాళ్ళు చేపట్టిన కార్యక్రమం. ఇంకా గొప్ప విషయం, మైనింగ్ డిపార్ట్మెంట్కి ఈ ఎస్ఐపిబి రూల్స్ని రిలాక్స్ చేయమని ఈ కంపెనీ పెట్టిన ప్రతిపాదనని క్వార్ట్జ్ మైనింగ్ కోసం, అంటే ఈ 8,340 ఎకరాల్లో క్వార్ట్జ్ మైనింగ్ చేయడానికి ఈ కంపెనీకి 30 సంవత్సరాలకి లీజు. రూల్స్ అమెండ్ చేసి మరి, అంటే ఈ ఏపీ మినరల్ మైనర్ కన్సెషన్, మైనర్ మినరల్ కన్సెషన్ అనే రూల్స్ ఉంటాయి. ఆ యాక్ట్ని ఎప్పటి నుంచో ఉన్న ఈ యాక్ట్ని దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది, దాన్ని సవరించి అందులో ఉన్న ఒక రూల్ని మార్చి ఈ కంపెనీకి రిలాక్సేషన్ పర్మిట్ చేయమని ఈ ఎస్ఐబిబి చేసింది. దేనికోసం? క్వార్ట్జ్ మైనింగ్ కోసం అంట. క్వార్ట్జ్ మైనింగ్ చేయాలి ఈ కంపెనీ, దానికోసం ఇవి రిలాక్స్ చేయమని చెప్పారు. నేను కొన్నే చెప్తున్నాను, నాన్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఫిస్కల్ ఇన్సెంటివ్స్ కొద్దాం. అంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం పైన, మన ఖజానా పైన నేరుగా వీళ్ళు ఇచ్చిన కొన్ని ఇన్సెంటివ్స్ ఏ విధంగా నష్టం కలిగిస్తాయో వాటి గురించి ప్రస్తావిస్తాను. వీళ్ళకి కంప్లీట్గా నో స్టాంప్ డ్యూటీ, నో రిజిస్ట్రేషన్ ఫీ, నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఫీ. అంటే వీళ్ళకి ఈ 8,348 ఎకరాల కోసం వీళ్ళు ఏదైతే భూసేకరణ చేస్తారో, కొనుగోలు చేస్తారో, దానికి ఎక్కడ కూడా నో స్టాంప్ డ్యూటీ, నో రిజిస్ట్రేషన్, నో ట్రాన్స్ఫర్ ఫీ. ఇంకా ప్రత్యేకంగా నో మున్సిపాలిటీ ఫీ, నో ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రీ, నో పంచాయత్ ఫీ, ల్యాండ్ కన్వర్షన్, అగ్రికల్చర్ టు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్, ఆ ఛార్జీలు కూడా మాఫీ. చాలా లోతుగా అధ్యయనం చేసి వీళ్ళు ఏమున్నా కూడా దాన్ని ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసం ఏ విధంగా మార్చేశారో మనం నిజంగా ఆశ్చర్యపోవాలి. కరెంటు బిల్లు కట్టకపోతే మీరు 8 సార్లు పెంచిన కరెంటు బిల్లుని 600 రూపాయల నుంచి 2,000, 3,000 చేసేస్తే, ఆ 2,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, ఇంకో 10 రోజులు టైం ఇవ్వమంటే లైన్మ్యాన్ని పంపించి కరెంట్ కట్ చేస్తున్నారే సామాన్యుల్ని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి వీళ్ళకేమిస్తున్నారు? డిస్కామ్కి కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ నో సెక్యూరిటీ డిపాజిట్ అంట, డెవలప్మెంట్ ఛార్జెస్ ఉండవంట. మైనింగ్ డిపార్ట్మెంట్కి వీళ్ళు పంపించిన ఆర్డర్, సీన్ రైజే లేదు వీళ్ళకి. 30 సంవత్సరాలు క్వార్ట్జ్ మైనింగ్ చేసుకుంటామని వీళ్ళు ప్రతిపాదిస్తే, అక్కడున్న గ్రావెల్ కానీ, శాండ్ కానీ, వనరులు కానీ, ఇంకేమున్నా కూడా మినరల్స్, సీనరేజే లేదు. వీళ్ళ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకూడదు, ఎటువంటి స్టాంప్ డ్యూటీ తీసుకోకూడదు. ఇది మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మన క్యాబినెట్ 3 నవంబర్న ఇంతమంది మంత్రులు కూర్చుని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీరు రాష్ట్రానికి మేలు జరగాలని పరిపాలిస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని డకౌట్ చేయాలని చూస్తున్నారా? ఇంత భారీ ఎత్తున ఒక కంపెనీకి ఏ విధంగా మీరు లబ్ధి చేకూర్చాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? దేనికోసం? ఎవరున్నారు ఈ కంపెనీలో భాగస్వాములు? ఎందుకు ఈ కంపెనీ పైన మీకు అంత ప్రేమ? ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఒక కంపెనీని ప్రోత్సహించడానికి, వాళ్ళు రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి
ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయరు. ఖచ్చితంగా భూసేకరణ కోసం ల్యాండ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తాం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతులతో కూర్చుని సంప్రదించమంటాం. కానీ ఏకంగా 8,348 ఎకరాలు భూమి వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ ఇండోసోల్ కంపెనీ, షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో, మన ప్రజలకు ఉపయోగపడుతుందో, ఇంత భారీ మొత్తాన వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుంటే మరి ఈ రాష్ట్ర క్యాబినెట్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలి. కేవలం భూమికి ఎంత ఖర్చు అయిందనే విషయం కాదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ కంపెనీకి ఈరోజు నేను చెప్పిన ఈ ఇన్సెంటివ్స్ని మనం కూడగట్టితే నాకున్న సమాచారం కనీసం 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు ఈ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు. ఇంత అన్యాయంగా మీరు ప్రజల ఆస్తిని, ప్రజలు కష్టపడి కట్టుకున్న ట్యాక్సుల్ని, మనకున్న భూవనరుల్ని, నేను నిన్న కూడా అన్నట్టు మన రాష్ట్ర ప్రజలు అమాయకంగా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ అంటే కేవలం లిఖరో లేకపోతే ఇసుకో అనుకుంటున్నారు. విద్యాశాఖలో జరిగిన స్కామే నిన్న బయట తీసాం గత 3-4 ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఈ రోజున పరిశ్రమలు స్థాపించడానికి కోసం మీరు చేపట్టాల్సిన కొన్ని మంచి కార్యక్రమాలు ఒక్కరిద్దరికో లబ్ధి కోసం. ఇది లాస్ట్ బ్యాట్స్మెన్ అంటారు చూసారా, చివరిలో దిగిపోయే ముందు హడావిడిగా ఏం చేయాలని చూసి ఎక్కడ లేని విధంగా ఇవన్నీ పెట్టేసి తప్పించుకుంటాం అనుకుంటే దీని వెనక చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని డిపార్ట్మెంట్లు ఏ విధంగా సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఒత్తిడిపైన ఎందుకు వీటికి సంతకాలు చేశారు, ప్రతిపాదించారు, ఒప్పుకున్నారు? అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, డిస్కాములు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ ఒక ప్రైవేట్ యాజమాని వచ్చి స్థాపించడానికి ముందుకు వచ్చినప్పుడు ఏ విధంగా మీరందరూ కూడా ఒక టీంలాగా ఫామ్ అయ్యి ఇటువంటి పరిశ్రమ స్థాపన కోసం ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించారు? దేనికి సహకరించారు? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కంపెనీ ఎవరిది, ఎవరు నిర్వహిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఈ స్థాయిలో మీరు లబ్ధి కలిగించారు? 2 సంవత్సరాలు కూడా పూర్తి కాని ఒక కంపెనీకి 8,348 ఎకరాలు మీరు ఒక జిల్లాలో కేటాయించేసి ఇంత పెద్ద స్కామ్ అనేది మనం ఊహించలేని. మీలో నిజాయితీ ఉంటే శ్వేతపత్రం మీరు విడుదల చేయండి. ఏ కారణంతో మీరు ఈ కంపెనీకి ఈ స్థాయిలో మీరు వాళ్ళని పెంచేశారు? ఉద్యోగ అవకాశాలు తగ్గించిన కంపెనీకి, 6 నెలల్లోనే వాళ్ళు 5,000 ఉద్యోగాలు తగ్గించేసిన కంపెనీకి మీరెట్లా వాళ్ళకి 8,348 ఎకరాలు ఇవ్వడానికి మీరు సిద్ధమయ్యారు? ఇది డెఫినెట్గా మేము చాలా సీరియస్ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ వివరాలు ఇంకా ఉన్నాయి, ఏ విధంగా ఇంకొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారో నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వాస్తవాలు మీరు బయటపెట్టండి. ఎందుకు, ఏ కారణంతో ఎస్ఐపిబి, ఎస్ఐపిసి, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చుని హడావిడిగా ఎందుకు ఆమోదం చేసి ఇంత భారీ స్కామ్కి పాల్గొన్నారో ఖచ్చితంగా రాష్ట్రపతి చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమండి, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు, అది కూడా ఆ సంఖ్యలో చూపించారు.
ఆ 300,000 కోట్ల రూపాయల సంఖ్య చూపించారు వీళ్ళు ఒప్పందాలు జరిగినాయని. ఆల్రెడీ మన కృష్ణా జిల్లాలో ఒక 2 కంపెనీలు ప్రొడక్షన్లో ఉన్న కంపెనీతో కూడా వాళ్ళు ఎంఓయూ సైన్ చేసినట్టు చూపించారు. సో ఏ కంపెనీలు జీఐఎస్ సమ్మిట్ వైజాగ్లో సంతకాలు చేశారో, ఎవరైతే కొన్ని ఇన్సెంటివ్స్ కోరారో, హాస్పిటాలిటీ సెక్టర్లో కొంతమందికి ఇచ్చారు, ఒబ్రాయ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారన్నారు. ఆ వివరాలు వస్తాయి బయట పెట్టమని. ప్రభుత్వంలో పారదర్శకత లేదు, నిజాయితీ లేదు. అందించాల్సిన సహాయం నిజంగా మీరు చేయాలని ప్రతిపాదిస్తే మనకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం. ఎక్కువ మంది మన యువతకి మన ప్రాంతంలోనే, మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం. ఇదే మోసం ఇది. ఏకంగా మీరు 8,348 ఎకరాలు కంపెనీకి ఇచ్చేస్తే, వాళ్ళు ప్రతిపాదించిన 11,000 ఉద్యోగాలు కాదు, మేము 6,000 ఇస్తామని తగ్గిస్తే, 5,000 ఎకరాల నుంచి మీరు 8,000 ఎకరాలకి పెంచేసి వాళ్ళకి భూమి ఇస్తే మోసం చేసినట్టు కాదా రాష్ట్ర ప్రజల్ని? ఒప్పందాలు మీకు కావాల్సినట్టు మీరు మార్చుకుంటున్నారు. ఎక్కడైనా చూసామని చెప్పండి, 20 కిలోమీటర్ రేడియస్లో అసలు ఎవరు రాకూడదు, మైనింగ్ రైట్స్ అంతా మాకే ఇచ్చేసేయాలి, రిజిస్ట్రేషన్ ఉండదు, స్టాంప్ డ్యూటీ ఉండదు, ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు, పంచాయతీ ట్యాక్స్ ఉండదు, చివరికి సీనరేజ్ కూడా కట్టాం మేము. మేము చేసుకునే మైనింగ్ మేము సీనరేజ్ కూడా కట్టాం. చుట్టుపక్కల ఏమైనా చెరువులు ఉంటే అవి కూడా మాకు ఇచ్చేసేయండి. 115 మిలియన్ లీటర్లు పర్ డే 3 రిజర్వాయర్స్ నుంచి వాటర్ డ్రా చేసి మాకు ఇవ్వండి. ఇంకా మీరు ఏ కంపెనీ దీనికి పోటీ పడగలుగుతుంది? ఏ స్థాయిలో ఆ వ్యక్తికి ఇంత పవర్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ పవర్ఫుల్ కంపెనీ ఇండోసాల్ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఈ కంపెనీ ఎవరిదో. చేస్తామండి, నేను మీతో అన్నట్టు ఖచ్చితంగా మేము కష్టపడి సేకరించిన సమాచారం ఎంత దారుణంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి వీళ్ళు ఈ విధంగా స్కామ్లు చేస్తున్నారో, ఈ వివరాలు ఇరు పార్టీలు కలిసి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మేము ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం, ఎండగడతాం. ఎందుకంటే ఎంత మోసం చేస్తున్నారో, ఎంత అభివృద్ధి అనే ఇమేజ్ చూపించి క్షేత్రస్థాయిలో ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరించి నష్టం కలిగిస్తున్నారో మన రాష్ట్రానికి, మన ప్రజలకి అనేది వీళ్ళకి అర్థం అవ్వాలి. ఎవరైనా 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చేస్తారండి అట్లా క్వార్ట్జ్ మైనింగ్ కోసం? ఎక్కడ జరిగింది చెప్పించండి. మైనింగ్ లీజ్లో ఏమిస్తారు? లీజు ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? అసలు చట్టమే మార్చమని, రూల్సే మార్చమంటున్నారు ఈ కంపెనీ కోసం. పోర్టు రామాయం పోర్ట్కి 4,000 ఎకరాలు ఉంటే, కృష్ణపట్నం పోర్ట్కి 5,000 ఎకరాలు ఉంటే, వీళ్ళకి 8,000 ఎకరాలు ఏంటి అసలు? ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి వీటి గురించి చర్చించి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని అన్ని అంశాలని మేము సూక్ష్మంగా చూస్తాం. డెఫినెట్గా అంటే ఇట్స్ నాట్ జస్ట్ ల్యాండ్. నువ్వు మనం జనరల్గా అందరం మాట్లాడేది 8,000 ఎకరాలు 5,000 ఎకరాలు, ఒక్క ల్యాండే కాదు. అసలు ఇచ్చిన ఇన్సెంటివ్స్ చూడండి మీరు, అసలు దయచేసి ఈ విధంగా ఏ కంపెనీకైనా ఇన్సెంటివ్స్ ఇచ్చామా గతంలో? ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా ఒక 5 ఎకరాలు ఇచ్చి మాకు చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటామంటే ఇస్తారా మీరు? ఇట్లా ట్రాన్స్ఫార్మర్ గురించి ఇదే షెడ్యూస్, ఎలక్ట్రికల్స్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు, ఎంత కట్టాలో మీ అందరికీ తెలుసు. వాళ్ళకి మాత్రం ఫ్రీ, సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలంటే ఫ్రీ, కొత్త టారిఫ్ తీసుకోవాలంటే వీళ్ళకి, ఇంత అన్యాయమా? ఇది ప్రతి ఒక్కరూ స్పందించాలి, పార్టీలకు అతీతంగా దీనికోసం నిలబడాలి. సమయం వచ్చింది ఇటువంటి అంశాలపైన జనసేన పార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దాష్టికాలని ఎండగడతాం. దుర్మార్గంగా వీళ్ళు పరిపాలించి ఇంత అవినీతితో ప్రజల్ని మోసం చేస్తూ బటన్ నొక్కాం అని చెప్పి ప్రజలకి మాత్రం అందించాల్సిన సహాయాన్ని వీళ్ళు అందించకుండా మన వనరుల్ని కొల్లగొట్టి కేవలం 2-3 కంపెనీలకి వీళ్ళు ఉపయోగపడే విధంగా
పరిపాలిస్తున్నారు.